Ready to move in premium triplets villas at Kollur APR Projects. సాధారణంగా ఓ పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించిందంటే ఆయన ఏం చేస్తాడు? వేరే పార్టీలోకి జంప్ అయ్యి అక్కడ టికెట్ సంపాదించడమో లేదా స్వతంత్ర అభ్యర్థిగానో పోటీ చేస్తాడు. ఆర్థిక స్తోమత లేని వ్యక్తి ఇంట్లో కూర్చుంటాడు లేదా పార్టీపై బహిరంగంగా విమర్శలు చేసి చల్లబడతాడు. అయితే ఒకరు మాత్రం పార్టీ టికెట్ ఇవ్వలేదని ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. అసలు ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గానికి చెందిన గణేశమూర్తి మరమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. గణేశమూర్తికి లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ను కేటాయించలేదు. ఎండిఎంకే ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకేతో చేతులు కలిపింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను అధికార పార్టీకి త్యాగం చేశారు. ఇందులో ఈరోడ్ నియోజకవర్గానికి డిఎంకే నుంచి ప్రకాష్ను అభ్యర్థిగా ప్రకటించారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్కు అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న ఈయనకే ఈరోడ్ టికెట్ కన్ఫర్మ్ కావడంతో ఆ నియోజకవర్గ టికెట్ ఆశించిన గణేశమూర్తికి నిరాశ మిగిలింది. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక బయటకు చెప్పుకోలేక గణేశమూర్తి లోపల మదనపడ్డారు. చివరకు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆదివారం రాత్రి 10 గంటలకు ఆయన పురుగుల మందు తాగారని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. టికెట్ నిరాకరించిన కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అన్నారు. 40 ఏళ్లకు పైనే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇలా చేయడం పట్ల ఆందోళన కలిగించిందని అభిమానులు అంటున్నారు. గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఎంపీ ఆత్మహత్య యత్నంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. రాజకీయ కురువృద్ధుడిగా పేరున్న గణేశమూర్తికి ఇలా జరగడం దురదృష్టకరమని భావిస్తున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గణేశమూర్తిని పలువురు పార్టీ నాయకులు పరామర్శించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.